హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ యశోదా గోపాల్ ఈరోజు ఒక నేను అద్భుతమైన ఒక భాగవతంలోని తెలుగు గురించి పోతన గారు రాసింది మీకు గుక్క తిప్పకోకోకుండా ఒకటి రాశారనమాట అది నేను ఇప్పుడు చెప్పి వినిపిస్తాను పోతన పోతనే భాగవతం భాగవతమే తెలుగు తెలుగే అని నిరూపించుకున్నారు పోతన గారు అంత చక్కగా ఇది రాశారనమాట ఇది గుక్క తిప్పకోకుండా ఎవరైనా సరే చదవచ్చు ఇది నేను పోస్ట్ చేస్తాను తర్వాత నేను ఇప్పుడు మీకు వినిపించాలనుకుంటున్నాను అంత అద్భుతంగా పోతన గారు రాశారు ఇది ఈ మ్యాటర్ నాకు మా తమ్ముడు హర్ష హర్షవర్ధన్ గొడ్డు మరి అబ్బాయిది మా తమ్ముడు అన్ అనమాట మా తమ్ముడు గారు పంపించారు ఇది చూద్దాం నేను కూడా ఇది చదవగలనా లేదా అని ఫస్ట్ కొంచెం సందేహపడ్డాను తర్వాత చూద్దాం అని ట్రై అనమాట చాలా అద్భుతంగా వచ్చింది మరి మీరు కూడా వినండి మీరు కూడా గుక్క తిప్పకోకోకుండా ఇది చదవగలదేమో ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా మరి చదువుదామా పోతన గారు రాసిన భాగవతం తెలుగు ఓకేనా ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జింగనమాన విజ్ఞాన వినయుండును వినయంభీర ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామస గుణ సంక్రమ్యమాన స్థైర్యుడునై విస్త్రంబుణ హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వ కంబుగా దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంభున మండప స్తంభంబు వ్రేసిన వ్రేటు తోడవ దశ దిశలును మినుగురులు సదర జిటిలి పెటిలి పడి భంభాజ్యమానం బగున మహాస్తంభంబు వలన ప్రళయ వేలా సంభూత సప్తస్కంద బంధుర సమీరణ సంఘటిత బలాహక మహాబలాహక నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ సంగ నిర్దోష కాశంబులైన చటచ్చట స్పటస్ఫట ధ్వని ప్రముఖ భయంకర రావపుంజంబులు జంజన్యమానంబులై యగసి ఆకాశ కుహరాంతరముచ్చు నిరవ నిండి నిండినంబట్టు చాలక దోదూయమాన హృదయంబులై పరవ పితామహ పితామహమహేంద్రవరుణ వాయు శిబి ప్రముఖ చరాచర జంతు తోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా బ్రపుల్య పద్మయుగల సంకాశ చక్ర చాపకల కులిస్కా జలచర రేఖాంకిత చారు చరణ తలండున చరణ చక్రమణ ఘన వినిమిత విశ్వ విశ్వవిశ్వంబరాబరా బరా దిక్కుంభి కుంభినసా కుంభి నిదర కూర్మ కుల శేఖరుడును దుగ్ధ జలది జాత షండూల సుండాదన మండిత ప్రకాండ పచండ మహూర్స్తంభ యుగలుస్తును ఘన ఘనయమాన ఘన ముఖరిత మేఘలావలయ పితాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నిజ్ఞావర్ధ వర్ధుల కమలాకర గంభీర నాభి వివరిండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యముండును కులాచల సానుభాగ సద్గుష కర్ష విశాల వక్షంజుండు दुर्जनधनुजभटधैर्यलतिका लवित्रयमास रक्षोराजवक्षोभागविसङ्कटक्षेत्रविलेखनचुञ्चुलाङ्गलायमानप्रतापज्वलनज्वालायमान शरणागतनयन

ಹಾರಕೇಯೂರ ಕಂಕಣ ಕಿರೀಟ ಮಕರ ಕುಂಡಲಾದಿಭೂಷಣ ಭೂಷಿತಂಡುನು ತ್ರಿವಳಿಯುತ ಶಿಖರ ಶಿಖರಾಭ ಪರಿಣುದ ಬಂಧುರ ಕಣ್ಬಂದು ಪ್ರಕಂಬನ ಕಂಪಿತ ಪಾರಿ ಪಾದ ಪಲ್ಲವ ಪ್ರತಿ ಕಾಶ ಕೋಪಾವೇಶ ಸಂಚಲಿತಾಧರುಣುನು ಸತರತ್ಕಾಲ ಮೇಘಜಾಲ ಮಧ್ಯಮ దగద్గగాయమాన తటిల్ సమాన దీశ్యమాన శ్వాసకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభ్రమాన సప్త జిహ్వ జిహ్వా తులిత తరల తరాయమాన విజ్రాభజాన జిహ్వండును మేరు మందర గుహాంతరాల విస్తార విపుల వ్రక్త నాసికా వివరండును నాసికా వివర బిడ నిస్సాస నికరణ సంఘటిచిత సంక్షోభిత సంతృప్త్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన కయోజ్య మండల సద్విష్య సమంచత లోచనుండును లోచనాంచల సమత్కీర్యమాన విలోపల కిలాభీల విస్మలింగ విధాన రోరుధ్యమాన తారకాగ్రహ మలుండును చక్రచాప సురచి రోద్రగ మహా తాంబద బంధుర భయంకర వదనుండును గణతర గండ శైల్య తూల్య కమనీయ గండ బాగుండును సంధ్యారాగ రక్తదార ధర లలితా ప్రతిమ మహాబ్రకంక్ష తన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖాపన్న మహోర్త కరుండును మందదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాసి కల్లోల శిఖరాకర బాసుర కేసరుండును పర్వాకర్వ శిశిర కిరణ మయాక గౌర తనూరకుండును నిజ గర్జనని నాద నిర్దలిత కుముద సుప్రీతీక రావాత సర్వభౌమ ప్రముఖ రాజ కర్ణ కటోరుండును ధవల దరాధర దీర్ఘ దురవలోకనీయని దేహుండును దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంది యాతుదానుని కు్రంబ గర్వాంధకారుణును ప్రహ్లాద కిరణ్యకసు రంజన భంజన నిమిత్తారంగా బహిరంగ జగీయమాన కరుణావీర రస మహాప్రభువుండును మహాప్రభువుడును నయనని నృస్సింహింగ దేవుడుని దావిర్బింబించడం గనుగొని ఇది పోతన గారు రాసినది ఇక్కడ పోతనే పోతన భాగవతమే భాగవతం తెలుగే తెలుగు ఎంత చక్కగా అద్భుతంగా ఇది రాశాడండి ఇది నేను చదివానని ఇందులో తప్పు ఉన్నా క్షమించండి కొత్తగా మా తమ్ముడు పంపించింటే నేను ఇది రికార్డ్ చేశాను ఓకే మరి ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ తప్పనిసరిగా చేయండి మన లైక్ ఎంతో వ్యాల్యుబుల్ అయినది మరి థ్యాంక్ యూ అందరికీ బాయ్